నమస్తే, నా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము ఈరోజు మీ ముందరటువంటి ఇద్దరు కూడా మా గురువు గారు. ఈ గురువు గారిని మీ వీడియోలో చూపించాలనే ఒక ఆసక్తితో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నాగరాజు గారు, వీరభద్రస్వామి అనే వీళ్ళిద్దరూ కోయిద్వరలు, కొండరాజులు. వీళ్ళు వనదేవతలకు పూజ చేసి వీళ్ళు కొండ ప్రాంతాలంతా కూడా తిరిగి అనేక మూలికలు సేకరించి అనేక దీర్ఘ రోగాలకు వైద్యం చేస్తూ ఉంటారు. ఈ విద్యను మాకు నేర్పించినటువంటి ఈ గురువు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క అందరికీ కూడా తెలియజేయాలన్నది నా సంకల్ప భావంగా భావించి, ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం స్వదేశ వైద్యం పైన అవగాహన ఉండి తీరాలని, అంతరించిపోకూడదన్నది నా సంకల్ప భావంగా భావించి ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వైద్యాల గురించి తెలియజేస్తూ ఉంటాను. మీకు మీరుగా ఆచరించి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే. నమస్తే. మేము సురేంద్ర గారు మా దగ్గరకు వచ్చి మస్తు మందులు నేర్చుకున్నాడు. చాలా పుష్టి బలానికి, మొగతనంకి, ఇందిరికోట పలసనున్న, దాతు నష్టమున్న, ఏడున్నా, ఎన్నులో మంట ఉన్న, ఆడబిడ్డకైనా మగవానికైనా సురుకున్నా, ఇలాంటి మందులు చాలా మంచి మందులు నేర్చుకున్నాడు. పుష్టి తాకతికి, మొగతనంకి ఈ అటికెట్ మందులు చాలా మంచివి నేర్చుకున్నాడు సురేంద్ర గారు. నమస్తే. ఈ మందులు ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు నేర్పిస్తున్నాను. ఇది మీకు మీరుగా మాత్రమే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. దానికి మొట్టమొదటి కావాల్సింది అశ్వగంధం. ఈ అశ్వగంధం వచ్చింది, అశ్వము అంటే గుర్రము, గంధము అంటే స్మెల్లు. ఈ అశ్వగంధం అనేది వచ్చింది 7 పర్యాయములు పాలల్లో ఉడికించుకొని ఎండించుకొని సూనం చేసుకోండి. రెండవది శతావరి, ఇక్కడ చూడండి శతావరి. మూడవది వచ్చింది మోదక పూలు. ఈ యొక్క మోదక పూలు కూడా చక్కగా అడవి ప్రాంతాలు ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి, తెల్ల మోదక, ఎర్ర మోదక అని. ఏ మోదకైనా పర్వాలేదు, చక్కగా సేకరించుకోండి. మళ్ళీ పుత్రజీవి గింజలు, ఇక్కడ చూడండి, ఇది పుత్రజీవి గింజలు అంటారు. అదేవిధంగా నేల తాటి గడ్డలు, ఇక్కడ చూడండి నేల తాటి గడ్డలు, ఇవి చక్కగా నేల తాటి గడ్డలను సేకరించుకొని పాలల్లో చక్కగా 7 పర్యములు ఉడికించుకోవాలా. అదేవిధంగా దోలగుండ విత్తనాలు చక్కగా నల్లగా ఉంటాయి, దీంట్లో 4 జాతులు ఉంటాయి. ఈ దీంట్లో కూడా వచ్చింది పెద్ద దోలగుండ విత్తనాలు అనేదాన్ని పాలల్లో ఉడికించి చక్కగా చూర్ణం చేసుకోండి. మగచిరి గడ్డ, మగవాళ్ళ శక్తి పెంచాలంటే మగసిరి గడ్డ చక్కగా పాలల్లో ఉడికించుకోవాలా. అదేవిధంగా నేల గుమ్మడి, చక్కగా నేల గుమ్మడి విత్తన తెచ్చుకొని చక్కగా తెచ్చుకొని దీన్ని కూడా అన్నీ కూడా చక్కగా చూను. అదేవిధంగా బూరగ బంక, ఇక్కడ చూడండి బూరగ బంక, నల్ల తుమ్మ జిగురు, ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. అదేవిధంగా ఇది వచ్చి మగలింగ చెక్క, ఇక్కడ చూడండి మగలింగ చెక్క. అదేవిధంగా పాల గుమ్మడి, చూడండి పాల గుమ్మడి, ఈ పాల గుమ్మడి కూడా చక్కగా మీరు సేకరించుకోవాలి. అదేవిధంగా బోడాతరము, ఇది పొలాలలో ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, పూలు గుండుగా ఉంటాయి, ఇవి గుర్తించుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా చక్కగా తెచ్చుకొని పాలల్లో, నాటి ఆవు పాలల్లో 7 పర్యాయములు చక్కగా ఉడికించి ఎండించుకోవాలి. ఒకసారి ఉడికించాలా, ఒకసారి ఎండించాలా, ఆ విధంగా 7 పర్యాయములు అయిన తర్వాత ఆవు నెయ్యితో చక్కగా వేయించి చక్కగా పొడిగొట్టి పాలల్లో సేవిస్తూ ఉంటే, దీని జతకు కుంకుమ పువ్వు వేసుకోండి. చక్కగా వేసుకుని దాన్ని మనం తీసుకున్నట్లయితే 7 ఏనుగుల బలం వస్తుంది, సంభోగ శక్తి అమోఘంగా పెరుగుతుంది. ఈరోజు సంభోగ శక్తి లేక పెట్టి పెట్టకముందు ఇంద్రియం పడిపోతూ, సంభోగ శక్తి సరిగా లేక స్త్రీ పురుషులు కూడా విడిపోతున్నారు. అక్ర సంబంధాలు పెట్టుకోవడము, ఇడిపోవడము, భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగం చెడిపోయి వీళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. కనుక ఇవన్నీ కూడా ఉన్నప్పటికి కూడా మనిషికి ముఖ్యంగా తెలుసుకోవలసింది, ఈ రోజుల్లో చాలామందికి షుగర్ గస్తులకి,
అనేక రకాల మాత్రలు వాడే వాళ్ళకి కానీ మొట్టమొదటి కోల్పోతూ ఉండేది ఈ యొక్క శృంగార సమస్య. మరికొన్ని వీడియోల కోసం మీరు వీక్షించాలనుకుంటే ఆరోగ్య ఛానల్లో కూడా పెట్టాను, ఆరోగ్య ఛానల్లో కూడా వీక్షించి చక్కగా మీకు మీరుగానే వైద్యం చేసుకోవాలా. అయితే చివర గమనిక ఏంటంటే, ఎన్ని సంగ్రహించి ఎంత కష్టపడి మనం మందులు తయారు చేసుకున్నా ఆ వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసింది మనశ్శాంతి, నెమ్మది, టెన్షన్ లేకుండా ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే చక్కగా మందు పనిచేస్తుంది. అలా కాకుండా ఒక ఉదాహరణకి ఆంబోతు చక్కగా తింటుంది, నెమ్మదిగా ఉంటుంది, ఎన్ని ఆవులు కట్టేసినా అది ఆ వరకు పనిచేస్తుంది. అలా కాకుండా పొలంలో దున్ని కష్టపడి ఇంటికి వచ్చినటువంటి ఆ ఎద్దు పనుకోనైనా గడ్డి తింటుంది. కనుక ఇక్కడ శారీరక శ్రమ, శరీర తత్వము, మానసిక స్థితిని బట్టి మందు పనిచేస్తుందని వెరిగి చక్కగా మనస్ఫూర్తిగా మనసు నెమ్మదిగా ఉంచుకోండి. ఈ శక్తిని పెంచుకొని మీ సహచారితో సుఖ సంసారం చేసుకుని నెమ్మదిగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియోలో చెప్పినటువంటి సమస్యలే కాకుండా అనేక సమస్యలకు మా వద్ద శాస్త్రీయంగా తయారు చేసినటువంటి చూర్ణాలు, భస్మాలు అదేవిధంగా సౌలభ్యంలో ఉంటాయి. అయితే ఏ మందైనా కూడా మీకు పల్లెటూరులో కానీ మీ ప్రాంతంలో కానీ మీకు స్వయంగా దొరికినప్పుడు తప్పకుండా మీరే తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతవాటికి అందుబాటులో లేక తిరిగి తెచ్చుకోలేక వయసు అయిన వాళ్ళు ఉంటారు. వాటి గురించి తెలియని వాళ్ళు అయితే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధంగా మేము బెంగళూరులో ఉంటాము, బెంగళూరులో ఇట్టుమడుగు అనే ఏరియాలో ఉంటాను, డోర్ నెంబర్ 20లో ఉంటా. అక్కడికి మీరు వచ్చి నేరుగా కూడా మమ్మల్ని కలిసి చక్కగా మమ్మల్ని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలను మాకు వివరించి చక్కగా మందులు పొందవలసిందిగా కోరుకుంటుందా. ఎప్పుడు వైద్యం అన్నాక ఏ మందు అయినా పక్షిము అంటే 15 రోజులు, మండలం వచ్చి 41 రోజు, దాన్ని చక్కగా మనం వాడగలిగినప్పుడు మాత్రమే పూర్తిగా ఆ యొక్క ఆరోగ్య సమస్యల నుంచి ముక్తి పొందగలుగుతారు. ఆరోగ్యంలో అనేది పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సత్యము తప్పినా పథ్యం తప్పకూడదు. అదేవిధంగా మర్దన గుణమర్దన, మనం ఏ విధంగా నూరు కలుగుతాము అనేది చక్కగా దాన్ని మదించి తీసుకున్నప్పుడే దాని యొక్క మందు పనితీరు చక్కగా పనిచేస్తుంది. చక్కగా మొక్కలను గమనించి సేకరించి అవుట్ని తయారు చేసినప్పుడు మీకు కూడా దాంట్లో ఔషధ గుణాలు ఎన్ని విధాలుగా ఉన్నాయని మీకు తెలిసి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు మీరుగానే తయారు చేసుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, చాలామంది ఛానల్లో వీడియో చూసిన తర్వాత మాకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో మేము ఫోన్ తీయం. కారణం ఏంటంటే కొండ ప్రాంతాలలో ఉంటాము, డ్రైవింగ్లో ఉండొచ్చు, లేదు వైద్యం చేస్తూ ఉన్న సందర్భంలో ఫోన్లు తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో మీరు మాతో మాట్లాడాలనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో వాయిస్ రికార్డు మీకున్న సమస్యను సంపూర్ణంగా మాకు తెలియచేయండి. అప్పుడు మీకు తప్పనిసరిగా మేము రిప్లై చేస్తాం. ఫోన్ తీయలేదనేసి బాధపడడం కానీ, లేదు ఫోన్ తీయడం లేదనేసి మీరు చింతించవలసిన అవసరమే లేదు. తప్పనిసరిగా మీకు రిప్లై కావాలనుకున్న వారు వాట్సాప్లో తప్పనిసరిగా వాయిస్ రికార్డు పంపించినట్లయితే మేము మీకు సమస్యకు తప్పనిసరిగా సమాధానం తెలియజేయగలం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి vahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.